ఆర్టీసీలో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూపీఐ ద్వారా చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి డిజిటల్ లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లాలో ఇది మంచి సత్ఫలితాలు ఇస్తుందని, చిల్లర సమస్య దాదాపు తీరినట్టేనని ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం సమూల మార్పులు తెస్తుంది. ఇక కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా దాదాపుగా డిజిటల్ విధానంలోనే చెల్లింపులు జరుపుతున్నారు. ప్రయాణ ప్రాంగణంలో లభించే ఆర్టీసీ సేవలన్నీ ఇక స్మార్ట్ ఫోన్ ఆధారంగానే పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంజనీరింగ్ చేస్తున్నాము జేబీఐటీ కాలేజ్. మాకు అక్కడ నుండి జేబీఎస్సీ 104 అవుతుంది. అంటే మేము మా స్టడీ సర్కిల్స్లో మాకు ఫ్రీ టైం అనేది లేదు. ఎప్పుడు స్టడీస్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోలేము. ఈ ఆన్లైన్ పేమెంట్ ద్వారా అంటే ఈజీగా బుక్ చేసేసుకొని తొందరగా రీచ్ అవుతున్నాం అన్నమాట. విలేజెస్కి కానీ ఎక్కడికి దీని ద్వారా ప్రాఫిట్ అయింది అనమాట. ఏ టైంకైనా తొందరగా రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీకి కండక్టర్స్కి చేంజెస్ కావాలి కాబట్టి మా దగ్గర టైంకి చేంజ్ ఉండదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆన్లైన్ ద్వారా కరెక్ట్ పేమెంట్ చేస్తున్నాం అన్నమాట. చాలా బాగుంది, చిన్న సమస్య లేదు. ఈజీగా ఉంది, పర్వాలేదు.